Tadrivendala Anagane. Because there is a Pulivendala Anagane, Pratyokar, Pulivendala Stai Rajiki Vantar. Pulivendala Stai Rajiki Vantai, Pulivendala Ne Peru, Durmarganiki, Dopidiki. Alanti, Perikai Pendiga, Nizanga, Pulivendala Gopatanam Mikalidu. Pulivendala Gopatanam. Pajimna Vandala Tombay Rundulo. Saraswati, Saraswati Vilasam and a library, Pitina Voka. Saraswati Saraswati Vilasa on a library picture, Manaki, Pulivendalo. Costa Andra Kantekoda, Sima Andralo, Costa Andalo, Pajimni Vandalo, Pajimu Satabdalo, Pajim the library Lunte, Sima Andralo, Yeravioka, Grandalaya Lunde. Alanti Grandalaya Pulivendalo Lundedi, Saraswati Saraswati Nileva. Alanti library Lundi Alanti Sima Faction is Aniki Gunda is Aniki Rowdy is Aniki Mariperibote Waka Sakatu Bharati Udgana Kaduk Mandazanaka Yabodami Daujin and Jasar Miro Mano Hakul Kalaraspata on Naimanaki Miru Bambu Yasta on Tar Mamiza Dopril Yasta on Tar Atrocity cases పెడతా ఉంటారు వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను చాలా పద్ధతిగానే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇది కొత్త తరం నవ తరం ఫ్యాక్షన్ గుండాగాళ్ళకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు గుర్తుపెట్టుకో మా జన సైనికులు అంతకంటే కాదు మా నాయకులు అంతకంటే కాదు భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు ఎదురు తిరుగుతాం రోడ్ల మీదకి వస్తాం చొక్కాలు పట్టుకొని లాగుతాం మర్యాదగా ఉండాలి ఒక్కొక్కరు మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు Railway Kodur Degira Mysuru Vari Pallelo Panchayati Maji Pranal Kolipina Maji Sainiko Jyogi Ayan Satimani Geliste Vari Meeda Dadulu Bedirimpulu Antata Akka Ekkada Kodurlo Pakkana Unna 4 Kilometer Dooram Unna Railway Kodurlo Petti Ivvalsina Eedgaki Muslim సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్ కి వాళ్ళు ఎల్లి తీసుకెళ్లి పక్కన ఉన్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూర్ వారి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడి ఊబు అక్కడ ఇచ్చారు రైల్వే కోడూరులో అంత స్థలం ప్రభుత్వ స్థలం పెట్టుకొని మైసూర్ వారి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పోరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతా ఉంది ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు Dan pinches on Targetly pinches on. Ada Ruthuliki, Banaki, Ada Vidu Kandra Perdom, Kira Saral Perdom, and Anukunta Daniki, Muslim Samajam Maja, Akurana Sanik and Governor Samajam Maja Goro Petaniki, YCPS in Yetika, and Yakuda Salam Lena Tiga. Fiscally, Muslim Samajaniki Nuaka Gilchina, Victiliki Goro Petti Vidano. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే మన రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి మీరు Okay, AP, Andhra Pradesh land order. Andhra Pradesh land order ఎంత దిగజారి పోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండాలా మాట్లాడతాడు ప్రతి ఎమ్మెల్యే ప్రతి పి వైసీపీ ఎమ్మెల్యే గుండాలాగా మాట్లాడతాడు మీరు ఎమ్మెల్యేలా గుండాలాయా మీరు
151 మంది గుండాలాంటి గుండాతనంత గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరిని చెప్పట్లేదు గాని ప్రతి ఒక్కరు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు గుండాగర్ది ఇవెక్కువైపోతున్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయలోకి వచ్చిన వ్యక్తి మర్చిపోకండి. మీ గుండాగర్దీలకి మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు గుర్తుపెట్టుకోండి. మాట తప్పని మడమ తిప్పినటువంటి ఒక గొప్ప వ్యక్తి పుట్టినటువంటి పులివెందుల్ని ఆ పవన్ కళ్యాణ్ ఎట్లా మాట్లాడతాడండి? అది కూడా ఎంత బాధాకరమంటే ఒక నాయకుడైనవాడు ఒక ప్రాంతాన్నో లేకపోతే ఒక ఏరియానో ఆ విధంగా దూషించడం అంటే పైగా లేనటువంటి ఫ్యాక్షనిజాన్ని అంటగడుతూ చూసాం మనము. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వాళ్ళ నానం చంపినటువంటి వాళ్ళనే రాజశేఖర్ రెడ్డి గారు వదిలేమని చెప్పాడు. క్షమాగుణం. ఆయన గొప్ప చదువు చదువుకున్నారు, డాక్టర్ అయ్యారు, ఉచిత విద్యను ఉచితంగా వైద్యం అందించినటువంటి మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎప్పుడూ కూడా ఫ్యాక్షనిజాన్ని చాలా దూరంగా పెరిగారు, చాలా దూరంగా ఉన్నారు. ఆయన పరిపాలన కూడా మూడు పూలు ఆరికాయలు అన్నట్టుగా ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఉభయ రాష్ట్రాలను కూడా ముందుకు నడిపించినటువంటి ఒక మహానాయకుడు. ఆయన కొడుకు ఆయన బాటలోనే నడుస్తూ ఈరోజు ఎన్నో పథకాలు అమలు చేస్తూ ప్రజాభిమానం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా ఆయన ఒక్క పరుషమైన మాట మాట్లాడు అన్నా అని చెప్పి అప్యాయంగా అందరినీ పిలుస్తూ ఎంతో వినయంగా బయట చూస్తున్నాం కదా ఆయన ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా వినయంగా ఉంటుంది. అట్లాంటి నాయకులకు జన్మనిచ్చినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చినటువంటి పులివెందుల్ని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావే పవన్, నువ్వు పుట్టిన ఊరు ఏం గొప్పదని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళని కన్నా నీ ఊరిని ఏమనాలి ఆ విధంగా అనుకుంటే ఇట్లాంటి వాడు కేవలం మతాలని కులాలని రెచ్చగొట్టేటువంటి వాడిని కన్నా ఊరిని నీవెన్ని రకాలుగా దూషించాలి? అంతేకాదు నీకు ఈరోజు అన్నం పెడుతున్నటువంటి సినిమా పరిశ్రమ కూడా ఆ పరిశ్రమకు మూల ఆర్జీడు అయినటువంటి బిఎన్ రెడ్డి గారు మొట్టమొదటిగా దాదా ఫాల్కే అవార్డు పొందినటువంటి ఆ మహానుభావుడు ఆయన పుట్టింది కూడా పులివెందులే. కేవీ రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సినీ జన్మనిచ్చినటువంటి మహానుభావుడు. అలాంటి విద్యా సంస్థను స్థాపించి వాళ్ళు ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీసి వీళ్ళందరికీ కూడా ఒక స్థానం కల్పించి సినిమా పరిశ్రమనే ఈ స్థాయిలో తీసుకొచ్చిన మహానుభావుల కన్నవూరు పులివెందుల. పవన్, కనీసం మీరు పుట్టిన ఊరికి మీ అన్నగారు కానీ మీరు కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినటువంటి మీరు, అందుకే మనం మీరు నిలబెడితే అక్కడ మిమ్మల్ని ఓడించి పంపించారు కదా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించరా? మీ అన్నగారు సౌమ్యులు, ఆయన ఏమి మాట్లాడు, చక్క హుందాగా ఉంటారు చిరంజీవి గారు. కానీ నువ్వెందుకు ఇట్లా నోరు బారేసుకుంటున్నావు? పెద్దవాళ్ళని తిడితే నీకేదో పెద్ద ప్రయోజనం వస్తుంది అనుకుంటున్నావా? లేకపోతే తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నావా నువ్వు కూర్చొని? ఆ విధంగా మొన్న కూడా అదే అనుకున్నాం మేము, ఇది బీజేపీ ఇచ్చింది కాదు, తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ చదువుతున్నాడు ఇక్కడికి వచ్చని. అంటే పైకేమో బీజేపీలో ఉంటున్నాడు, లోపలింతనేమో తెలుగుదేశం పార్టీతో పనిచేస్తా ఉన్నాడు. ఇలాంటి ద్వంద్వ వైఖరి ఉన్న వాళ్ళని ప్రజలు గుర్తించలేరనుకున్నావా? అందుకే రెండు చోట్ల నిలబడ్డటువంటి నిన్ను పూర్తిగా ఓడించి పంపించారనే సంగతి కూడా మర్చిపోయావా? విగ్రహాలు వేలబెట్టింది ఎవరయ్యా? విగ్రహాలు వేలబెట్టింది మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు కాదా? విగ్రహాలు 42 గుళ్ళు కూల్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? అదేవిధంగా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని అస్థిరపరచడానికి మొన్న మీ చేసింది ఎవరు? మొత్తం తెలుగుదేశం వాళ్ళంతా దొరికిపోలేదా? అరెస్ట్ కాలేదా? ఇట్లాంటివన్నీ కూడా ఎదురుగా పెట్టుకొని విగ్రహాలు ఈయన బదలుపెట్టాడు. మళ్ళీ హిందుత్వవాదం తీసుకొస్తావు, ఏమన్నా సిగ్గుందా మీకు? అసలు పక్కనే ఉండే బీజేపీ లీడర్స్ని కూడా నేను అడుగుతున్నాను, మీకు అన్ని వాస్తవం తెలిసి కూడా ఈ విధంగా హిందూ మతం అనే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు అడుక్కోవడానికి వస్తే ప్రజలు తిప్పికొడతారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఒక పరిపక్వత చెందినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఎన్నో పార్టీలను చూశారు, ఎంతో మంది నాయకులను చూశారు, ఎవరిని గౌరవించాలో ఆంధ్ర ప్రజలకు తెలిసినంతగా మరొకళ్ళకి తెలియదు. ఇప్పుడైనా ఈ సిగ్గుమాలిన మాటలు మానేసేయండి.
ఎప్పటికప్పుడు సిద్ధాంతాలు మార్చుకునే పూటకో సిద్ధాంతం రోజుకొక మాట అయ్యా ఏమన్నా నాయకుడికి లక్షణాలేనా ఇవి నీవు అసలు ప్రజల పట్ల ఏ విశ్వాసం నువ్వు చూపించగలిగావు వస్తారు జనం ఎందుకంటే నువ్వు సినిమా యాక్టర్ గనక నువ్వేంటి అందులో డాన్సులు చేసే వాళ్ళు వచ్చినా కూడా వస్తారు జనం చూడటానికి వస్తారు వాళ్ళకి నీకు నాకైతే తేడా ఏం తెలియట్ల ఎందుకంటే నువ్వు హీరో కావచ్చు కానీ నిజమైనటువంటి జీవితంలో హీరో కాలేవు ఎప్పటికీ కాలేవు నీకు ఆ మెచ్యూరిటీయే లేదు మీ అన్నగారు చాలా బెటర్ ఆయన అందుకనే హుందాగా ఉన్నారు నువ్వు కూడా హుందాతనం నేర్చుకోగలిగితే కొంతైనా భవిష్యత్తు ఉంటుంది తప్ప లేకపోతే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోరు పట్టించుకోలేదనా ఎందుకు పట్టించు సిబిఐ ఎంక్వైరీ వచ్చిందా వాళ్ళు చేస్తూనే ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలు అలాగే ఉంటాయి ఆయన టైంలోనే చంద్రబాబు నాయుడు పరిపాలించే టైంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే అది జరిగింది ఆ సంఘటన మరి ఆయన టైంలో ఎందుకు ఆయన పట్టుకోలేదు దోషుల్ని ఎందుకు పట్టుకోలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఎట్లా సరిపోతుంది ఆయన బాబాయి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయి జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో ప్రేమ చూపించే ఆయన ఆ కలిసిమెలిసి ఉన్నటువంటి కుటుంబం ఇది ఒక దురదృష్టకరంగా జరిగింది సంఘటన అందుకే అది సిబిఐ స్థాయిలో ఉంది వాళ్ళు పట్టుకుంటారు పట్టుకున్నాక అప్పుడు మాట్లాడదాం దాన్ని అయిపోయింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయింది ఎన్టీఆర్ గారు పాపం ఏ ఉద్దేశంతో దాన్ని స్థాపన చేశారో ఏ పేద వర్గాల కోసం దాన్ని నిలబెట్టారో అట్లాంటి ఆ పేద వర్గాల నుంచి లాక్కున్నటువంటి పార్టీని ఆ మహానుభావును కూల్చేసి తీసుకున్నటువంటి ఆ పార్టీని ఈరోజు లక్ష కోట్లు సంపాదించుకున్నాడు కొడుకును కూడా ధనవంతుడిని చేశాడు మనవాణ్ణి కూడా ధనవంతుడిని చేశాడు ఇంకా అయిపోయింది అందుకనే ప్రజలు దూరం అయ్యారు అతనికి ఏముంది ఉన్నా ఒకటే పోయినా ఒకటే పార్టీని సర్వనాశనం చేసినటువంటి పార్టీ అంతకుడిగా వెన్నుపోటుదారుడిగా చరిత్రలో మిగిలిపోయాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటేనే అర్థమైపోతుంది నువ్వు పనికిరావు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురామని ఆ నాయుడు పార్టీ అధ్యక్షుడని చెప్పుకుంటున్నా చంద్రబాబు నాయుడిని మొహానే నువ్వు పనికిరావు నీ నాయకత్వం అయిపోయిందంటే అంతకంటే పోనీ నీ కొడుకునన్నా తీసుకురమ్మంటారు వాళ్ళు నీ కొడుకు పనికిరాడు నువ్వు పనికిరాడు పనికిరావు మీ ఇద్దరు పక్కకు పోయింది వేరే వాళ్ళని తీసుకురండి అని అంటున్నారు సపోర్ట్ నేను నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను ఎందుకంటే నాకు నిజంగా నా అవమానం జరిగినప్పుడు నా కష్ట సమయంలో నాకు ఒక బిడ్డలాగా అండగా నిలబడి నా గౌరవాన్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నా రక్తం కూడా చాలా విశ్వాసం కలిగినటువంటిది ఎవరు దేవుడు వచ్చినా సరే నేను ఆ అబ్బాయిని వదిలిపెట్టిపోను